లక్షపురం అనే గ్రామంలో కృష్ణ పద్మ అనే దంపతులుండే వాళ్ళకి ఒక బిడ్డ ఉంది ఆమె పేరు శోభ వాళ్ళ జీవితం చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది శోభ చక్కగా చదువుకుంటూ ఉంటుంది రోజులు గడిచే సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో పిడుగు లాంటి వార్త ఒకటి వచ్చిపడింది ఆ వార్తతో వాళ్ళ జీవితం చిన్న భిన్నం అయిపోయింది కృష్ణ చనిపోయాడు కనీసం ఆమె తన భర్తడి చివరి చూపు చూడ్డానికి కూడా అవకాశం లేకుండా పోయింది రైలు కిందపడి తను నుజ్జ్జునుజ్జు అయిపోయాడు తరువాత కార్యక్రమమంతా జరిగింది రోజులు గడుస్తున్నాయి పద్మని అందరూ కూడా ఓదారుస్తూ ఉన్నారు కూతురు శోభకి తండ్రి చనిపోయిన విషయం తెలీదు వాళ్ళ ఇంటికి వచ్చిపోయే వాళ్ళతో అక్క నాన్నెప్పుడొస్తాడు ఎక్కడికెళ్ళాడు అమ్మ చెప్పడం లేదు నువ్వైనా నాకు చెప్పు పిన్ని నువ్వే నువ్వే చెప్పాలి మా నాన్న వెళ్ళాడు అంటూ వచ్చిపోయే వాళ్ళందరిని అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఏడుస్తూ నాన్న ఖచ్చితంగా వస్తాడమ్మా అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అమెరికా నుంచి కృష్ణ చెల్లెలో శాంతి వస్తుంది ఆమె సరాసరి పద్మ దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుని ఏడుస్తూ వదిన నేను కనీసం అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను ఇంతటి దౌర్భాగ్యం ఏ చెల్లికి రాకూడదు అంటూ ఏడుస్తుంది అందుకు పద్మ కూడా నువ్వే కాదే నేను కూడా అదే ముఖం చూసుకోలేకపోయాను అంటూ ఆమె కూడా చాలా ఏడుస్తూ బాధపడుతుంది అప్పుడు శాంతి అసలేం జరిగింది వదిన అందుకు పద్మ ఏముంది శాంతి పొరుగురు వెళ్ళాలని చెప్పాడు ఏదో పొలం బేరంలోకి వచ్చిందని దాన్ని మనం కొనుక్కుందాము అని మన జీవితం ఇంకా పూర్తిగా మారిపోతుంది అని ఎన్నో మాటలు చెప్పాడు నేను చాలా సంతోషపడ్డాను జాగ్రత్తలు చెప్పి పంపించాను ఆయన వెళ్ళేసరికి రైలు ప్లాట్ఫామ్ మీద ఆగుందంట టికెట్ తీసుకునే లోపే రైలు బండి కదలడంతో పరుగులు తీసి ఎక్కడానికి ప్రయత్నించాడట ఇంతలోనే ప్రమాదం జరిగిపోయింది జారి పట్టాల కింద పడిపోయాడట అంతే జరగాల్సిందంతా జరిగిపోయిందమ్మా అంటూ బోరున ఏడడం మొదలు పెడుతుంది శాంతి కూడా ఏడుస్తుంది అలా రోజులు గడిచాయి ఇది ఇలా ఉండగా ప్రతిరోజు శోభ అత్త శాంతితో అత్త నువ్వు చెప్పు నాన్న నాన్నెక్కడికెళ్ళాడు అమ్మ నాన్న గురించి చెప్పట్లేదు నువ్వు చెప్పు నాన్న వస్తాడు అందుకు శాంతి బాగా ఆలోచించి నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడమ్మా అక్కడికి వెళ్ళి నీకోసం కొత్త నాన్నని పంపిస్తాడట నువ్వు ఎంచక్క కొత్త నాన్నతో సంతోషంగా ఉండొచ్చు నీకు కొత్త నాన్న కొత్త కొత్త బట్టలు చాక్లెట్లు బొమ్మలు అన్నీ తీసుకొస్తాడు అని చెప్తుంది ఆ మాట వినగానే పాప సంతోషపడుతూ హై భలే భలే కొత్త నాన్న కావాలి నాకు కొత్త నాన్న కావాలి అంటూ చెప్పట్లు కొడుతుంది అందుకు శాంతి పాప తప్పకుండా వస్తాడు మీ నాన్న నువ్వు వెళ్ళి ఆడుకో అని సమాధానం చెప్తుంది పాప సరే అని చెప్పి కేరింతల కొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ విన్న పద్మ ఏంటి శాంతి నువ్వు చెప్తుంది చిన్నపిల్లలకి అలా ఎవరైనా చెప్తారా వాళ్ళ మనసులో అలాగే ఉండిపోతాయి ఆ మాటలు ఆ మాటలు విన్న శాంతి వదిన నేనిప్పుడు చెప్పింది అబద్ధం కాదు నిజమే నీకు మంచి సంబంధం చూశాను నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి సంతోషంగా ఉండాలి ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు వయసేమీ అయిపోలేదు కదా నీకు అందుకమే ఏం మాట్లాడుతున్నావే నువ్వు ముందే పెళ్లై పిల్లలున్న నాకు మళ్ళీ పెళ్ళంటే సమాజం నవ్వుతుంది నేను వస్తుంది నాకొద్దు నేను చేసుకోను శాంతి ఆ మాటలకి ఏమాత్రం ఒప్పుకోదు అప్పుడు ఆమె చూడొదినా సమాజం కోసం నువ్వు బ్రతకడం లేదు నీకోసం నీ బిడ్డ కోసం బ్రతుకుతున్నావు ఎవరో ఏదో అన్నారని మనం ఆగిపోకూడదు నా మాట విను నీ జీవితం మారిపోతుంది అని అంటుంది అందుకే ఒప్పుకోదు రోజులు గడుస్తున్నాయి పాప నాన్న కావాలని ఏడవడం వలన శాంతి పదే పదే పెళ్లి చేసుకోమని పద్మను కోరడంతో ఇక ఆమె పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులకి అనిల్ అనే ఒక వ్యక్తితో పద్మకి పెళ్లి జరుగుతుంది కొత్త జీవితం కొత్త సంవత్సరం చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది శాంతి తన ఉద్యోగాన్ని హైదరాబాద్ లోకి మార్పించుకొని అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళ వదిన దగ్గరికి వచ్చిపోతూ ఉంటుంది ఖచ్చితంగా నెల రోజుల తర్వాత శాంతి పద్మ వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ ఎవరూ ఉండరు పాప ఒంటరిగా కూర్చొని ఉంటుంది పాప శాంతిని చూసి అత్త అని చెప్పి పట్టుకుని గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది ఆమె ఏమైంది శోభ ఎందుకేడుస్తున్నావు అత్త నాకు ఈ కొత్త నాన్న వద్దు పాత నాన్న కావాలి పాత నాన్న నన్ను ప్రేమగా చూసుకునేవాడు ఈ నాన్న నన్ను ఎప్పుడు కొడుతున్నాడు ఇది కొచ్చుడు వాతలు అంటూ ఏడుస్తూ చేతిపై వాతల్ని చూపిస్తుంది అందుకు శాంతి చాలా కంగారు పడుతూ ఏమైందమ్మా ఏం జరిగిందో చెప్పు అందుకు పాప ఏడుస్తూ మొన్న నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న మనం ఏనుగా ఆట ఆడుకుందాం రా నాన్న ఏ ఊరికే నాన్న నాన్న అని నశపెడుతూ ఉంటావు నాకు వేరే లేవా నీతో ఆడుకోవడానికి పహ్ అంటూ కొట్టాడు నేను ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాను అమ్మ నాన్నని ఏమీ అనలేదు తెలుసా ఇంకా నాతోనే నాన్నగారి దగ్గరికి వెళ్ళి విసిగించొద్దు అని చెప్పింది నేను నాన్న దగ్గరికి వెళ్ళాలని ఆడుకోవాలని ఉన్నా కూడా దగ్గరికి వెళ్ళడం మానేశాను కానీ ఉండబట్టలేక వెళ్తున్నా ప్రతిసారి కొడుతున్నాడు తిడుతున్నాడు మొన్నటికి మొన్న ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న కొనుక్కుంటాను రెండు రూపాయలు ఇవ్వరా ఏ డబ్బులంటే నీకు చెట్లకు కాస్తున్నాయా అసలు నాన్న అని నిన్ను పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉండు ఇలా కాదు నీకు అంటూ నా కాళ్ళు చేతులు కట్టేసి మంట దగ్గరికి తీసుకెళ్లాడు ఈ నుంచి నాన్న అని పిలవనని చెప్పు లేదంటే నేను మంటల్లో వేస్తాను అందుకు నేను ఏడుస్తూ నేను నాన్న అని పిలువను నాకు భయమేస్తుంది వద్దు నన్ను చంపొద్దు అంటూ కేకలేశాను ఇంతలో అమ్మొచ్చింది ఏం చేస్తున్నారు మీరు చిన్నపిల్లతో ఇలా ప్రవర్తిస్తారా అంటూ సర్దు చెప్పింది నన్ను అక్కడి నుంచి కాపాడింది ఆ నుంచి ప్రతిరోజు అమ్మా నాన్నకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి నాతో ఎవరూ మాట్లాడడం లేదు అని ఏడుస్తూ చెప్తుంది ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతూ నువ్వేం బాధపడకమ్మా మనం ఇంకా ఇక్కడ ఇక్కడుండొద్దు నీకోసం ఆ ఉద్యోగాన్ని ఇక్కడికి మార్చుకున్నాను మళ్ళీ మనం అమెరికాకి వెళ్ళిపోదాం అక్కడ నీకు ఎలాంటి బాధ ఉండదు ఇంతకీ అమ్మా ఎక్కడికి ఎక్కడికెళ్లారు అందుకు పాప పొలం వెళ్ళారు అని సమాధానం చెప్తుంది అందుకు శాంతి ఒక ఉత్తరం రాసి ఆ తలుపు దగ్గర పెట్టి పాపను తీసుకుని వెళ్ళిపోతుంది సాయంత్రం తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికొస్తారు అక్కడ ఉన్న మొత్తం చదువుతుంది పాప వల్ల మీకు గొడవలు అవసరం లేదు నాకు ఇష్టం లేదు మీకు ఇలా గొడవలు అవ్వడం అందుకే పాపని నేను తీసుకెళ్లిపోతున్నాను నాతో పాటు అమెరికాకి తీసుకెళ్లిపోతున్నాను ఇక నుంచి మీకు పాప లేదు ఈ రోజు నుంచి శోభని నా కన్న కూతురులాగే నేను చూసుకుంటాను ఈ రోజుతో ఈ బంధం తెగిపోయింది అని ఉంటుంది దాన్ని చదివిన తల్లి అయ్యో భగవంతుడా అంటూ తల్లి ఏడుస్తుంది ఇక సవతి తండ్రి హా దరిద్రం వదిలిపోయింది అని అంటాడు ఇక రోజులు గడిచాయి అక్కడ భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు శాంతి పాప ఇద్దరు కూడా అమెరికా వెళ్ళి అక్కడ సంతోషంగా ఉంటారు గోవిందాపురం అనే గ్రామంలో రమేష్ విన్ని అనే తండ్రి కూతుర్లు ఉండేవాళ్ళు రమేష్ వ్యవసాయం చేస్తూ తన కూతుర్ని చూసుకునేవాడు రమేష్కి తన కూతురు విన్ని అంటే అంతులేని ప్రేమ విన్నీ కూడా తన తండ్రి దగ్గర డబ్బులు లేవని తెలిసి ఎప్పుడు ఏది అడిగేది కాదు విన్ని చిన్నపిల్లయినా చాలా తెలివిగా ఆలోచించేది ఊరిలో చాలా మంది ప్రజలు చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాళ్ళు ఇలా ఉండగా ఒకరోజు రమేష్ విన్ని దగ్గరికొచ్చి అమ్మా విన్నీ మనం పొలం మీద ఎంత కష్టపడినా సరిగ్గా డబ్బులే మిగలడం లేదు కలుపుకని పొలంకి పెట్టుబడి చాలా పెట్టవలసి వస్తుంది అందుకే నేను ఏ పెట్టుబడి లేకుండా డబ్బులొచ్చే ఒక ఆలోచన ఆలోచించాను మన ఊరిలో చాలా మంది ప్రజల్లాగే నదిలో చేపలు పట్టడానికని వెళ్తాను అప్పుడు మనం ఏ రకమైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు అని అంటాడు చాలా సంతోషం నాన్నా కానీ నీకు చేపలు పట్టడం వచ్చా నువ్వు చేపలు పట్టడం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు నాన్న అని అంటుంది అందుకు రమేష్ హా నేను కూడా అందరిలాగానే చేపలు పట్టడానికి వెళ్లేవాడినే తల్లి కానీ మీ అమ్మకి నేను నదిలోకి వెళ్ళి చేపలు పట్టడం అంటే ఎంతో భయం ఎప్పుడూ చేపలు పట్టే పని మానేమని చెప్తూ ఉండేది కానీ నేను తన మాటని ఎప్పుడూ లెక్క చేసేవాడిని కాదు నువ్వు పుట్టినాక మీ అమ్మ చచ్చిపోయింది అప్పటి నుండి వెళ్లడం లేదు ఇప్పుడు మళ్ళీ మనకి అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి వెళ్ళాలి తప్పదు చేపలు పట్టడానికి కావలసిన వల్ల గాలం కొనుక్కొస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు రమేష్ రమేష్ తాను కానీ మరునాడు ఉదయమే వల గాలం పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్తాడు అప్పటికే నది దగ్గర నవీన్ అని ఇంకొక జాలరీ ఉంటాడు నవీన్ రమేష్ని చూసి నవ్వుతూ ఏరా రమేష్ నువ్వు చేపలు పట్టడానికి వచ్చావా నీకు చేపలు పట్టడం కూడా వచ్చా నదిలోకి దిగి చేపలు పట్టడం అంటే చిన్నపిల్లలు చెరువులో దిగి ఈత లాగా అనుకుంటున్నావా ఇలాంటి పనులు నీ వల్ల కావలే గాని వెళ్ళు వెళ్ళు ఇంటికెళ్ళి ఆకలితో ఏడుస్తున్న నీ కూతురుకు నీ కష్టాలన్నీ చెప్పి కడుపు నిప్పుకపో అని వెటకారంగా కూడిన మాటల్ని మాట్లాడుతాడు అందుకు రమేష్ రేయ్ వాగుడికాయ్ నువ్వు పుట్టి నడక నేర్చుకుంటున్నప్పుడే నేను చేపల పట్టాన్రా వెనకటికి నీలాంటోడే ఒకడు ఓ దూడపిల్ల తన తల్లి దగ్గరికి వచ్చి గడ్డి మేడ నేర్పిస్తానన్నదంట నువ్వు మాట్లాడేది కూడా అలాగే ఉంది అని అంటాడు రమేష్ ఇలాంటి సామెతలకి ఏమీ లేదులే గానీ నువ్వు ఉన్నప్పుడు అన్ని మోటు పద్ధతుల్లోనే చేపలు పట్టేవారు ఇప్పుడు చేపల్ని ఎన్నో రకాలుగా పడుతున్నారు నువ్వు ఇంకా పాత పద్ధతినే పట్టుకుంటే ఒక్క చేప కూడా దొరకదు అని అంటాడు నవీన్ రమేష్ నవీన్ అన్న మాటల్ని పట్టించుకోకుండా చేపలు పట్టడం కోసం వల విసురుతాడు అలా ఎన్నిసార్లు చేసినప్పటికీ రమేష్కి అతను ఊహించినన్ని చేపలు మాత్రం దొరకలేదు ఇంతలో నవీన్ అక్కడికొచ్చి చెప్పాను కదా రమేష్ నీ పాత పద్ధతులతో పనవ్వదని దొరికినన్ని చేపలు తీసుకెళ్లి మీ ఇంటికెళ్ళు ఈ పూటకి వండుకొని తినండి అని చెప్తాడు వెట్టకారంగా రమేష్ తనకు దొరికిన చేపల్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు అప్పుడే విన్ని రావడం చూసిన రమేష్ విన్నితో అమ్మా విన్ని నేను చేపలు పట్టడం కోసం నా శక్తిని అంతా కానీ ఈ కొన్ని మాత్రమే దొరికాయి వీటిని అమ్మే అని చేపలు దొరకలేదు ఈ రోజుకు ఇవి వండమ్మా తినేద్దాం అని అంటాడు నాన్న నాకొక ఆలోచన వచ్చింది నీకు దొరికిన కొన్ని చేపల్ని ఎక్కువ రేటు పెట్టి అమ్ముకునే ఆలోచన నా దగ్గర ఉంది చెబుతాను విను నువ్వు రోజూ అందరిలాగే వెళ్ళి దొరికినన్ని చేపలు తీసుకునిరా అని చెప్తుంది నేను నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను అని అంటుంది అన్నట్టుగానే ఉదయం లేచి చేపలు తీసుకురావడానికని వెళ్తాడు విన్ని వాళ్ళ నాన్న తెచ్చిన చేపలన్నీ ఒక దగ్గర పోసి చూస్తుంది వెంటనే విన్ని తన దగ్గర ఉన్న కొంత గమ్ని తీసుకొని చెట్లకు పూసి ఆ కొమ్మలకు పూస్తుంది తెచ్చిన చేపల్ని గమ్కి అతికించిన కొమ్మలకి చేపల్ని అతికిస్తుంది విన్ని ఎంతో కష్టపడి ఆ చేపలు చెట్లకు పండిన వాటిలా కనపడేలా అతికిస్తుంది అది చూసిన రమేష్ కూడా ఎంతో ఆశ్చర్యపోతాడు అప్పుడు విన్ని ఊరి మధ్యలోకి వెళ్ళి అందరూ వినండి మా పొలంలో మేము చేపల పంట వేశాము ఎంతో ఖరీదైన పంట ఇది ఇంత ఖరీదైనప్పటికీ ఎందుకు వేశామంటే ఇలా చెట్లకు పండిన చేపలు నీటిలో దొరికే చేపల కంటే ఎంతో ఆరోగ్యకరమైనవి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇలా చెట్లకు పండే చేపల్ని తినాలి అని మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉంది మీరెవ్వరు చదవలేదా అని అడుగుతుంది దానికి ఊరి ప్రజలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అలా చెప్పిన వెంటనే విన్ని తన చేపల పొలం దగ్గరికి వెళ్తుంది చెట్లకు పండిన చేపలు ఆరోగ్యమని నమ్మిన ప్రజలందరూ చేపలు కొనడం కోసం విన్ని పొలం దగ్గరికి వస్తారు అందులో రాజు అనే ఒక వ్యక్తి రమేష్ దగ్గరికి వచ్చి రమేష్ ఎంత ఖర్చైనా పర్లేదు ఒక మంచి చేప పండుని నాకివ్వు ఇంతకీ ఒక్క చేప ఎంత అని అడుగుతాడు అందుకు రమేష్ ఐదు చేపలు వంద ఇంతలో విన్ని ఐదు వందలు చేపకి ఐదు వందలు అని చెప్తుంది అందుకు రాజు సరే సరేలే నా ఆరోగ్యం కంటే ఐదు వందలు నాకేం ముఖ్యం కాదులే అని చెప్పి ఐదు వందలిచ్చి ఒక చేపని తీసుకెళ్తాడు అలా ఊరి జనమందరూ చేపలు కొనుక్కొని వెళ్తారు అలా రమేష్ విన్ని చాలా డబ్బులు సంపాదిస్తారు అప్పుడు రమేష్ చూడు విన్ని ఇలా ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించడం సరైన పని కాదు ఇది చాలా తప్పు అని అంటాడు అందుకు విన్ని చూడు నాన్న నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ జాలరీ నిన్ను ఎలా అవమానించాడో మర్చిపోయావా ఊరిలో జాలర్లందరూ అలాగే ఉన్నారు అందుకే వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పాను ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుంది ఈ డబ్బుతో మనం ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి ఇప్పటి నుండి నిజాయితీగా బ్రతుకుదాం అని చెప్తుంది విన్ని